హే గాయ్స్, ఈరోజు మనం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీ వైఫ్ కానీ మీ లవర్ కానీ ఎవరైనా ఫోన్ చేస్తే మీ మొబైల్ బిజీ వస్తే వాళ్ళు కంపల్సరీ కాల్ వెయిటింగ్ వచ్చినా బిజీ వచ్చినా వాళ్ళు కంపల్సరీ మీ మీద అయితే గొడవ పెడతారో. సో అలాంటి ప్రాబ్లం లేకుండా నేను చెప్పిన ట్రిక్తో వాళ్ళు కాల్ చేసినా వాళ్ళకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనమాట. సో అలాగొస్తే మీరు ఎంతసేపు ఫోన్ మాట్లాడకుండా నైట్ అంతా మాట్లాడుకున్నా వాళ్ళకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో అది ఎలా చేయాలంటే, ఫస్ట్ మీ డయల్ ప్యాడ్లో *401*9858192987 ఈ నెంబర్ కాల్ చేయండి. జియో నెంబర్స్ నుంచి, జియో నెంబర్ నుంచి కాల్ చేసిన తర్వాత మీకు ఒక వాయిస్ వినబడుతుంది. అంటే మీది డియాక్టివేట్ అయ్యింది అని చెప్తుంది అనమాట. సో డియాక్టివేట్ అయ్యిందాక వెయిట్ చేయండి. సో అయిపోయింది. నెక్స్ట్ దీని నెంబర్ నుంచి వేరే నెంబర్ నుంచి ఈ నెంబర్ కాల్ చేస్తున్నాను, చూడండి. వస్తే బిజీ లేదా స్విచ్ ఆఫ్ ఏదైనా రావచ్చు. బిజీ కానీ లేదంటే కట్ అవ్వడం కానీ లేదంటే స్విచ్ ఆఫ్ కానీ, మ్యాక్సిమం స్విచ్ ఆఫ్ వస్తుంది, బిజీ అయితే రాదు. నెక్స్ట్ కోడ్, అసలు డియాక్టివేట్ కోడ్ ఏంటంటే *402 అని టైప్ చేసి కాల్ చేయండి. మీ కోడ్ డియాక్టివేట్ అయిపోద్ది. చెప్తే చూడండి అనౌన్స్. సో డియాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాం. అది సింపుల్. సో ఇది జియో యూజర్స్కి. నెక్స్ట్ వీడియోలో ఎయిర్టెల్ యూజర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు, అది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.